తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాల ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన కోవిడ్ కారణంగా ఆర్థికంగా కృంగిపోయిన రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఎంత ఇబ్బంది ఉన్నా సీఎం జగన్ సరైన మార్గంలో అభివృద్ది వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో వెసులుబాటు దొరికితే ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. అయితే విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఆయన తెలియజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిది సీఎం జగన్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు విభజన హామీలు అమలు చేయాలని, ఏపీలో ఎల్లప్పుడూ జగనే సీఎంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నిగ్రహములు చంద్రుడును నీ వలననే నభోంతరిక్షములు నీ వలననే జలధులు పవమానుడు నీ వలననే గిరులును భూమియును నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట రాష్ట్రం ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్న పరిమితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ లేనంత కుంగిపోయిన నేపథ్యంలో కూడా కోవిడ్ వల్ల అయితేమి, అంతకుముందు విభజన వల్ల అయితేమి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్ల, సరైన ప్రాధాన్యాలను ఆయన ఎంచుకోవడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తొలిసారి అది విభజన తర్వాత సరైన దిశలో పోతుందని దేశం ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఒక్కటే ఒక్క ఇబ్బంది ఆర్థికపరమైన ఇబ్బంది, అదొక్కటి కనుక కొంత వెసులుబాటు దొరికితే రాష్ట్రం ఎక్కడికో అన్ని రంగాల్లోనూ ముందుకు పోవడానికి అవసరమైన రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుణ్ణి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చేనట్టుగా మేము కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే చేస్తున్నారో అంత మరీ పరిపుష్టం చేసే రకంగా ఆయనకు సపోర్ట్ ఇవ్వమని, ఆయన పాలనకు మాకు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కోరుకున్నాం. అలాగే కేంద్రం నుంచి మాకు రావాల్సినవన్నీ ఎలాగైనా సరే ఆ రోజు ఇచ్చిన హామీలతో సహా ఎప్పటికప్పుడు మరింత ఉదారంగా వ్యవహరించే రకంగా చేయమని చెప్పి శ్రీ వెంకటేశ్వరుని దేవదేవుని ప్రార్థించాను. కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా పేదల పాలిటీ పిన్నిదిగా పేదల హృదయం దోచుకున్నటువంటి దేవుని మనస్తత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులమో మతమో పార్టీ లేకుండా అందరి అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈరోజు పెద్దలు మన ప్రభుత్వ అడ్వైజర్ గారు మా ఆరాధ్య గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా జగనన్నతో కలిసి ముందుకు తీసుకొని పోతున్న మన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కోరారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఇవ్వాల్సిన ఆ రోజు అన్ని రకాలుగా హామీ ఇచ్చారు. ఆ రకాలని దేవదేవుడు వాళ్ళ మనసులో ఉండి
వాళ్ళ మనసును మార్చి మాకు హెల్ప్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ గాని బాగా వచ్చినట్లయితే అందరికీ కూడా ఇంకా బాగా ఉపయోగపడతారు అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి పథకాలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా కూడా అమలు పరుస్తున్నారు కాబట్టి భగవంతుని యొక్క ఎప్పుడు కూడా జగనన్న ఏ నిర్ణయం తీసుకున్న దేవుడు ఉండడు ప్రజలు ఉండారనే నమ్మకంతో ఆయన ముందుకు పోతున్నారు ఆయన ఆశీర్వదించి ప్రజలందరూ జగనన్న ఆశీర్వదించేదానికి జగ మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మిండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరికీ కూడా మంచి చేసి జగనన్న ఎప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను।